వెల్కమ్ టు TS24 న్యూస్. నిద్ర లేవగానే వాట్సాప్ ఓపెన్ చేస్తాం, మెసేజ్ లో వీడియోలు పంపుతాం, ఫేస్బుక్ ఓపెన్ చేసి పోస్టులు పెడతాం, ట్విట్టర్ ఓపెన్ చేసి ఓ మెసేజ్ పడేస్తాం. ఒకవేళ మనం అకౌంట్ వాడకుండా అలా చాలా కాలం వదిలేస్తే, మన అకౌంట్ ఉన్న కంపెనీయే మూతపడితే, అప్పటి వరకు ఉన్న మన డాటా ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎవరు భద్రపరుస్తారు, ఇలాంటి విషయాలను 90 మంది పట్టించుకోరు. కానీ మన డాటాతో తెర వెనుక చాలా అతతంగా నడుస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. టొరంటో యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టోరల్ ఫెలో కటి మ్యాక్కినన్ ఈ అంశంపైన లోతుగా పరిశోధన నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పుడంటే ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. 1990-2000 ప్రాంతంలో అప్పుడే పురివిప్పుతున్న డిజిటల్ ప్రపంచంలో అనామిక కంపెనీలే ఎక్కువ. జియోసిటీస్, నెక్స్ఫియా, లైవ్ జర్నల్, మైస్పేస్ వంటి వాటిని యూజర్లు విరివిగా వాడేవారు. తర్వాతి కాలంలో పోటీని తట్టుకోలేక ఇవి కనుమరుగయ్యాయి. మరి వాటి యూజర్ల డాటా ఏమైనట్టు ఈ అంశంపై మ్యాకినన్ లోతుగా పరిశోధించగా, ఆ కంపెనీలు మూతపడిన తర్వాత అందులోని డేటాను అక్కడ పనిచేసిన ఉద్యోగులే తీసుకెళ్లినట్లు తేలింది. చాలా వరకు డేటాను వివిధ సంస్థలు తమ పరిశోధనల కోసం ఉపయోగించుకున్నాయని గుర్తించారు. అంటే యూజర్ అనుమతి లేకుండానే వ్యక్తిగత వివరాలు, సకల సమాచారం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందన్నమాట. ఇక వాడుకలో లేని అకౌంట్ల డేటా, మూతపడిన కంపెనీల వద్ద ఉన్న డేటా నిర్వహణకు సంబంధించి యూరప్లో కాస్త మెరుగైన విధానం ఉన్నది. ఈయు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులైజేషన్ చట్టాన్ని తెచ్చింది.